హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రజా విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి అవడంతో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు చేసుకున్నారు. నియంత పాలన నుంచి ప్రజాపాలన వచ్చిన రోజని సాయి కుమార్ అన్నారు. నిరుద్యోగుల్ని, అమరవీరుల కుటుంబాల్ని, ప్రజా సంఘాల్ని అక్కును చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. అధికారుగా నియమించిన రోజు రాష్ట్రంలో అమరవీరులని, వారి కుటుంబాలని గౌరవించిన రోజు డిసెంబర్ 3, 2023. ఈ నేడు ఈ దినాన్ని, ఈ రోజుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ద్వారా, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మేశక్తి ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిన రోజు, నియంత పాలన అంతమంచిన రోజు, ప్రజాపాలనకు ఆమోదించిన రోజు, మేము గర్వపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. అటు నిరుద్యోగులు కానివ్వండి, అటు మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అమరవీల కుటుంబాలు కానివ్వండి, అన్ని వర్గాలను, సంబంధ వర్గాలను అక్కడ తీసుకొని ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.